నమస్కారం ఎంహెచ్ఆర్డి వారు దీక్ష అనే కార్యక్రమంలో భాగంగా ఎనర్జైజ్డ్ టెక్స్ట్ బుక్స్ని రూపొందించడం జరుగుతూ ఉంది ఈ ఎనర్జైజ్డ్ టెక్స్ట్ బుక్స్లో క్యూఆర్ కోడ్స్ని ముద్రించడం ఆ క్యూఆర్ కోడ్స్ని యాక్సెస్ చేయటం ద్వారా చూడటం ద్వారా విద్యార్థులకి ఒక విషయంలో ఉన్నటువంటి భావనని స్పష్టంగా ఏ అనుమానానికి తావు లేకుండా అర్థం కావడం కోసం వీటిని వినియోగించడం జరుగుతూ ఉంది ఈ క్యూఆర్ కోడ్స్లో ఆ కాంటెంట్కి ఆ భావనలకి సంబంధించినటువంటి అంశాలను వీడియో రూపంలో తర్వాత యానిమేషన్ రూపంలో ఇవ్వడం జరిగింది అయితే మన రాష్ట్రంలో కూడా ఎస్సీఆర్టీ ఆధ్వర్యంలో మన ఎనిమిదవ తరగతిలోని జీవశాస్త్రము మరియు భౌతిక రసాయన శాస్త్రాలలో క్యూఆర్ కోడ్స్ని ముద్రించడం ఈ అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ నైంటీన్ అండ్ ట్వంటీ కోసం క్యూఆర్ కోడ్స్ని ముద్రించడం జరిగింది అయితే ఈ జీవశాస్త్రంలో మనము ఇప్పుడు యాభై ఐదు క్యూఆర్ కోడ్స్ని ముద్రించాం మొత్తము అందులో ఒకటి టెక్స్ట్ బుక్ పైన కవర్ పేజ్ పైన కూడా ఒకటి ఉంటుంది అలాగే భౌతిక శాస్త్రంలో కూడా మనం టెక్స్ట్ బుక్ కవర్ పేజీ పైన ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వటం జరిగింది అలాగే ఇందులో ఈ ఫిజికల్ సైన్స్లో మటుకు మనము యాభై తొమ్మిది క్యూఆర్ కోడ్స్ని ముద్రించడం జరిగింది అయితే ఈ క్యూఆర్ కోడ్స్ని అయితే ముద్రించాం కానీ మరి ఆ క్యూఆర్ కోడ్ అంటే ఏమిటి అసలు దీక్షా కార్యక్రమం అంటే ఏమిటి మరి ఆ క్యూఆర్ కోడ్స్ని యాక్సెస్ చేసి విద్యార్థులు ఆ వీడియోలను ఎలా వీక్షించవచ్చు ఆ యానిమేషన్స్ని ఎలా వీక్షించవచ్చు తమకు కఠినంగా ఉన్నటువంటి భావనలను ఇంకా సులభంగా అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి కదా అవి ఈజీగా అర్థం చేసుకున్న తర్వాత విద్యార్థులు తమకు తాను మూల్యాంకనం చేసుకోవాలి అసెస్మెంట్ చేసుకోవాలి అంటే నేను ఈ ఈ భావన అయితే నేర్చుకున్నా ఎంతవరకు అర్థం చేసుకున్నా మరి నాకు ఎంతవరకు తెలుసు అనేది సెల్ఫ్గా అసెస్మెంట్ చేసుకోవడం కోసం కూడా ఒక క్యూఆర్ కోడ్ ఇందులో ఇవ్వటం జరిగింది అయితే మరి అసలు ఈ క్యూఆర్ కోడ్స్ అంటే ఏమిటి దీక్ష అంటే ఏమిటి ఇవి ఎలా యాక్సెస్ చేయాలి ఎన్ని రకాలుగా యాక్సెస్ చేయాలి మరి ఆ యాక్సెస్ చేస్తూ మన అసలు పూర్తిగా ఎలా చూడాలి అనేటువంటి విషయాలను తెలుసుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది ఇందులో భాగంగా మనకు ఈ విషయాలన్నింటినీ తెలియచేయడానికి వీరు భూమయ్య గారు భూమయ్య గారు అలాగే రెడ్డి గారు ఈ శ్రీనివాసరెడ్డి వీరిద్దరూ కూడాను ఎస్సీఆర్టీలో పనిచేస్తున్నారు అలాగే దీక్షా టీం నుంచి రాజశేఖర్ గారు కూడా ఈరోజు వచ్చేసి ఉన్నారు అయితే ఈ మన ఈ సభ్యులు ఈ ఫ్యాకల్టీస్ అందరూ కూడా ఈ క్యూఆర్ కోడ్స్ని ఎలా యాక్సెస్ చేయాలి ఏమిటి అనే విషయాలన్నీ కూడా వివరంగా చెప్తారు కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాలను అంటే ఉపాధ్యాయులు మరియు విద్యార్థులందరినీ కోరేది ఏంటంటే అయితే ఈ పాఠాలు పిల్లలందరూ చూడకపోవచ్చు మరి వారు అసలు కొన్ని ప్రొజెక్టర్స్ను ఉపయోగించి కేయాన్ ఇవ్వటం జరిగింది కదా ఆ కేయాన్ ఉపయోగించి కూడా దీన్ని ఎలా చూపించాలి అనే విషయాలని కూడా మనం చూస్తాం ఇప్పుడు వాటిని ఉపయోగించి మీరందరూ విద్యార్థులకు తెలియజేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను అయితే ముందుగా ఒక విషయం మీరందరూ గమనించాలి ఇప్పుడు మీకేదైనా డౌట్ ఉన్నట్టయితే అనుమానం ఉన్నట్టయితే ఫోన్ చేయచ్చు ఈ ఫోన్ నెంబర్స్ ఇప్పుడు మారినాయి కాబట్టి కొత్త నెంబర్ ఒకటి ఉంది దాన్ని దయచేసి నోట్ చేసుకోండి అందరూ ఈ నెంబర్ ఏంటంటే జీరో ఫోర్ జీరో టూ త్రీ ఫైవ్ ఫోర్ జీరో సెవెన్ టూ సిక్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను జీరో ఫోర్ జీరో టూ త్రీ ఫైవ్ ఫోర్ జీరో సెవెన్ టూ సిక్స్ మీకు ఏ అనుమానం ఉన్నా ఈ నంబరు కాల్ చేసి మీ అనుమానాలను మన ఫ్యాకల్టీ మెంబర్స్ మన మిత్రుల ద్వారా మీరు అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు అయితే మొట్టమొదటిగా భూమే గారు అసలు మరి ఈ దీక్ష అన్నారు క్యూఆర్ కోడ్స్ అన్నారు కదా అసలు దీక్ష అంటే ఏమిటి క్యూఆర్ కోడ్ అంటే ఏమిటి అసలు ఈ క్యూఆర్ కోడ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి కాస్త వివరించండి ఎన్సీఆర్టీ వాళ్ళు రూపొందించినటువంటి ఈ దీక్ష పోర్టల్ సంబంధించి దీక్ష అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ ఈ పోర్టల్లో విద్యార్థులకు సంబంధించినటువంటి ఈ కాంటెంట్ను అప్లోడ్ చేయడం జరుగుతుంది అయితే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో నడుస్తున్నటువంటి ఎన్సీఆర్టీ మన దగ్గర ఏ విధంగానైతే అయితే ఎస్సీఆర్టీ ఉంటుందో ఎన్సీఆర్టీ అదేవిధంగా ఎన్సిఆర్టీ అండర్లో నడపబడుతున్నటువంటి సిఐఈటి వాళ్ళు సుమారు పది నుండి పదిహేను వెబ్సైట్ల వరకు రన్ చేయడం జరుగుతుంది అందులో దీక్ష అనేది ఒక వెబ్సైట్ ఈ దీక్షలో క్యూఆర్ కోడ్స్ను ఇన్కార్పొరేట్ చేయడం ద్వారా విద్యార్థులకి డిజిటల్ కాంటెంట్ని నేరుగా తన మొబైల్ ఫోన్లోనే చూసుకోవచ్చు ఈరోజు మనం ఎక్కడ చూసినా గమనించండి మనం చిన్న హోటల్కి వెళ్ళినా పాన్ షాప్కి వెళ్ళినా కిరాణా షాప్కి వెళ్ళినా ఎక్కడ చూసినా పేటిఎం లేదా భీమ్ యాప్ రకరకాల యాప్ల పేరుతోటి ఇలాంటి క్యూఆర్ కోడ్ మనకు కనబడుతుంది ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మనం పేమెంట్ చేయగలుగుతున్నాం ఒక కిరాణా షాప్కి వెళ్ళి మనం కొంత పర్చేజ్ చేసి కేవలము ఈ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా మనం అమౌంట్ కట్టగలుగుతున్నాం అదేవిధంగా క్యూఆర్ అంటే క్విక్ రెస్పాన్స్ కోడ్ ఈ క్యూఆర్ కోడ్ని పుస్తకాలలో అక్కడక్కడ కీలకమైనటువంటి చాలా కఠినమైనటువంటి భవనాల దగ్గర మేము ముద్రించడం జరిగింది దీక్ష అనే యాప్ ద్వారా ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసినట్లయితే ఆ క్యూఆర్ కోడ్కు సంబంధించినటువంటి డిజిటల్ కాంటెంట్ అది వీడియో రూపంలో కానీ క్వశ్చన్ ఇయర్ రూప రూపంలో కానీ యానిమేషన్ రూపంలో కానీ రకరకాలుగా మనము ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మన లెసన్స్ని చూసుకోవచ్చు అయితే ఇక్కడ ఒక సౌలభ్యం ఏంటంటే టీచర్ పాఠం చెప్పినప్పుడు గతంలో అయితే మనం టీఎల్ఎంను వాడేవాళ్ళం చాట్లు కావచ్చు మ్యాప్స్ కావచ్చు అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మన టీఎల్ఎంని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటి జనరేషన్ పిల్లలకి కేవలము చాక్పీస్ అండ్ బ్లాక్ బోర్డే కాకుండా టెక్నాలజీని కూడా మనకు అందుబాటులోకి వచ్చింది కాబట్టి టెక్నాలజీని పెడగాడిని అదేవిధంగా కాంటెంట్ని ఈ మూడింటిని కలుపుకొని విద్యార్థులకు అమూర్తమైన భావనలు ఏదైతే ఊహించుకోవాలనో ఎక్కువగా ఊహించుకోవాలనో అది బ్లాక్ బోర్డు మీద చెప్పే కంటే ఒక డిజిటల్ ఫార్మేట్లో ఒక వీడియో రూపంలో చూపించినట్లయితే విద్యార్థికి సులభంగా అర్థమవుతుంది ఈ బ దీన్ని బేస్ చేసుకొని ఈ క్యూఆర్ కోడ్లను దాదాపు దేశంలో ఇరు పంతొమ్మిది నుండి ఇరవై రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి మన రాష్ట్రంలో భౌతిక మరియు జీవశాస్త్రంలో రెండు మీడియంలో కలిపి క్యూఆర్ కోడ్లను ముద్రించడం జరిగింది అయితే చాలామందికి ఒక అనుమానం ఉండొచ్చు వీడియోలు కావాలంటే యూట్యూబ్కి వెళ్తాం కదా యూట్యూబ్లో సెర్చ్ చేసుకుంటే దొరుకుతాయి అలాంటప్పుడు ఈ క్యూఆర్ కోడ్ ఎందుకంటే యూట్యూబ్లో సెర్చ్ చేసుకున్నట్లయితే టీచర్ అయితే ఏ కాంటెంట్ బాగుంది అది చూసి విద్యార్థులు చూపించగలుగుతాడు ఇక్కడ దీక్షా పోర్టల్లో మనం పెట్టినటువంటి క్యూఆర్ కోడ్ కింద దానికి రిలవెంట్ టాపిక్నే మనము సెర్చ్ చేసుకొని యూట్యూబ్ లింక్స్ ద్వారా కానివ్వండి టీచర్లు తయారు చేసిన కాంటెంట్ ద్వారా కానివ్వండి దీక్ష పోర్టల్ వాళ్ళ అభివృద్ధి చెందిన చే చెందించిన కాంటెంట్ని ఈ క్యూఆర్ కోడ్కి ఎంబెడ్డ చేయడం జరిగింది అంటే జత చేయడం జరిగింది దానివల్ల ఈ కోడ్ను స్కాన్ చేసినప్పుడు పర్టికులర్గా ఆ టాపిక్ సంబంధించిన వీడియోనే ప్లే అవుతుంది భూమయ్య గారు అయితే ఈ క్యూఆర్ కోడ్ క్విక్ రెస్పాన్స్ కోడ్ అనేది దీక్ష యాప్ ద్వారా మనం యాక్సెస్ చేయొచ్చు చాలా నిజంగానే యాక్చువల్గా మరి ఇది అవసరమా పిల్లలకు అంటే వాస్తవంగా చూస్తే ఉపాధ్యాయుడికి ఒక భావన చెప్పాల్సి వచ్చినప్పుడు ఒక పాఠం చెప్పాల్సి వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి అంటే ఏ విధంగా చెప్పాలి అనేది తగిన మెథడ్ను ఒక బోధనా పద్ధతిని ఎన్నుకోవడమే కాకుండా దానికి సంబంధించినటువంటి టీఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కూడా చాలా ముఖ్యమైనది భూమయ్య గారు చెప్పారు యాక్చువల్లీ అంటే అమూర్తమైనటువంటి భావనలు మన విషయాలలో అమూర్తమైన భావనలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి మనం సింథసిస్ తీసుకుంటున్నాం అంటే కిరణజన్య సంయోగక్రియ కిరణజన్య సంయోగక్రియలో పిండి పదార్థం తయారు కావాలంటే చెట్లు వేళ్ళ నుండి నీటిని లవణాలను అలాగే సూ సూర్యుని నుంచి సూర్యరశ్మిని గాలి నుంచి కార్బన్ డైఆక్సైడ్ను తీసుకొని అవి పిండి పదార్థాన్ని ఆ ఆకులల్లో తయారు చేస్తాయి లేదా అయితే ఇవి ఆ పిండి పదార్ మరి ఇది ఎలా జరుగుతోంది దాంట్లో అనేది ఉపాధ్యాయుడు చక్కగా వివరిస్తాడు కానీ అది అర్థం చేసుకోవాలంటే అది ఒక వీడియో కానీ లేదా ఒక యానిమేషన్ కానీ ఉన్నట్టు దాని ద్వారా చూపించినట్లయితే చాలా ఈజీగా విద్యార్థులకు అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది అంతేకాదు ఇంకా మనం సోలార్ సిస్టమ్ తీసుకోవచ్చు మన జీర్ణ వ్యవస్థ రక్త ప్రసరణ వ్యవస్థ నాడీ మండలం ఎన్నో కాన్సెప్ట్స్ ఇందులో చక్కగా చెప్పొచ్చు అనమాట సో అందుకోసమే ఈ క్యూఆర్ కోడ్స్ను మనం వాడుకోవాలనే ఉద్దేశంతో ఇలా చేశాము అయితే మరి ఈ క్యూఆర్ కోడ్లు టెక్స్ట్ బుక్లలో అయితే మనం ప్రింట్ చేశాం శ్రీనివాసరెడ్డి గారు మరి ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్స్ని ఎట్లా యాక్సెస్ చేయాలి ఎన్ని రకాలుగా యాక్సెస్ చేయాలి మరి ఒకసారి చెప్పండి క్యూఆర్ కోడ్ని యాక్సెస్ చేయడానికి ఉన్న అవకాశాలు తీసుకున్నట్లయితే మొబైల్ యాప్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు వెబ్సైట్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు ట్యాబ్లెట్స్ ద్వారా కూడా యాక్సెస్ చేయవచ్చు అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న దాని ప్రకారం ఆండ్రాయిడ్ మొబైల్స్ ఫోన్స్లో మాత్రమే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ఉంటుంది మిగతా ఫోన్లలో కానీ ఐఓఎస్ కానీ విండోస్ ఫోన్లు ఏవైనా ఉన్నట్టయితే మిగతా వాటిలలో మాత్రం వెబ్సైట్ ద్వారానే యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్ ఇప్పుడు రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారము మొబైల్ను ఉపయోగించే అది కూడా ఆండ్రాయిడ్ మొబైల్ ఆండ్రాయిడ్ మొబైల్లో మనము దీక్ష యాప్ని మనము తీసుకోవాలి అంటే దాన్ని ఎట్లా మరి ఇన్స్టాల్ చేయాలి ఎక్కడికెళ్ళి చేయాలి మరి ఆ మొబైల్ని ఉపయోగించే వాస్తవంగా మొబైల్ అనేది మంచి ఒక మా సాధనం ఎందుకనంటే చా అందరు ఉపాధ్యాయుల దగ్గర ఉంటుంది స్మార్ట్ ఫోన్ అది కూడా ఎక్కువ మటుకు ఆండ్రాయిడ్ ఫోన్లే వాడుతూ ఉంటాం అలాగే విద్యార్థుల దగ్గర కూడా లేదా వారి పేరెంట్స్ లేదా వారి కుటుంబ సభ్యులు ఎవరైనా దగ్గర కూడా స్మార్ట్ ఫోన్స్ ఉండేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మరి ఇప్పుడు ఈ ఒక ఈ స్మార్ట్ ఫోన్లో ఎలా ఈ మొబైల్ యాప్ని ఇన్స్టాల్ చేయాలంటారు శ్రీనివాసరెడ్డి గారు కొంచెం ఒకసారి సార్ చెప్తాను మీ ఆండ్రాయిడ్ ఫోన్లో స్టోర్కు వెళ్ళండి ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత దీక్ష అని టైప్ చేయండి దీక్ష అని టైప్ చేసి ఇన్స్టాల్ ఇక్కడ రైట్ సైడ్ ఇన్స్టాల్ అని వస్తుంది ఆ ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేయండి అది ఇన్స్టాలేషన్ అవుతూ ఉంటుంది ఇన్స్టాల్ అయిన యాప్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసినప్పుడు మీకు ప్రిఫర్డ్ లాంగ్వేజ్ అంటే మీ లాంగ్వేజ్ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ డిపెండింగ్ అపాన్ మీడియం మనకి ఏ మీడియం అయితే అవసరమో ఆ మీడియం ప్రకారం ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి నెక్స్ట్ క్లిక్ చేసినప్పుడు మీకు రెండు రోల్స్ కనబడతాయి ఒకటి స్టూడెంట్ అని ఇంకొకటి టీచర్ అని మీకు స్టూడెంట్ అయితే పిల్లలు అయితేనేమో స్టూడెంట్ దాన్ని క్లిక్ చేసుకుంటారు టీచర్ అయితేనేమో టీచర్ రోల్ టీచర్ అయితేనేమో టీచర్ రోల్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత యాక్సెస్ గ్రాంట్ చేయాలండి ఇక్కడ మీ మన మొబైల్లో ఉన్న గ్యాలరీని తర్వాత మిగతా లొకేషన్స్ని యాక్సెస్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాలి పర్మిషన్ ఇచ్చిన తర్వాత తర్వాత స్కాన్ చేయడానికి రెడీగా వస్తుంది స్కాన్ చేయడానికి లేకపోతే కింద మన స్టేట్ నేము తర్వాత క్లాసు సబ్జెక్టు క్యూఆర్ కోడ్ని డైరెక్ట్గా స్కాన్ చేయడానికి లేదా స్టేట్ కోడు సబ్జెక్టు ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవడానికి వస్తుంది అది అయిన తర్వాత మనం రెడీ టు యూజ్ అనమాట దాన్ని అది అయిపోయింది అంటే ప్రాసెస్ క్లోజ్ అయినట్టు సో అక్కడ అక్కడి నుంచి మనం రెడీ టు యూజ్ అంటే మొబైల్ యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది ఇన్స్టాల్ అయిపోయింది మొబైల్ యాప్ని మనం యూజ్ చేయడానికి ఉంటుంది చూస్తే చాలామందికి ఒక యాప్ను స్టోర్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలో యాక్చువల్గా ఇవన్నీ కూడా యూజర్ ఫ్రెండ్లీ ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్ వాటంతటవే మనం చదువుకొని అర్థం చేసుకునే విధంగా ఈ యాప్స్ ఉంటాయి సో అదే విధంగా మనం కూడా ప్లే స్టోర్ నుండి దీక్ష యాప్ని డౌన్లోడ్ చేసుకొని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఎవరైనా అయితే రాజశేఖర్ గారు ఒకసారి మన మొబైల్ ఫోన్లో దీక్ష యాప్ను ఇన్స్టాల్ చేసిన తర్వాత మరి దాన్ని ఉపయోగించి స్కాన్ చేయటం కాంటెంట్ను మనం ఎలా చూడటం అనేది కొంచెం విపులంగా విద్యార్థులకు వివరించండి థ్యాంక్ యూ సార్ సో సార్ చెప్పినట్టు ఇందాక అప్లికేషన్ డౌన్లోడ్ ఎలా చేయాలో అందరికీ చాలా అర్థం అయినట్టుంది సో ఇప్పుడు అప్లికేషన్ డౌన్లోడ్ అయిన తర్వాత మనకు మొబైల్ ఫోన్లో ఇలాంటి ఒక లోగో కనిపిస్తుంది ఇలాంటి లోగో కనిపిస్తుంది ఈ లోగోని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఇలాంటి స్క్రీన్ కనిపిస్తుంది ఈ స్క్రీన్లో చూస్తే కనుక మనకు కింద లైబ్రరీ కోర్సెస్ ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే స్కాన్ చేయడానికి వీలున్నట్టుగా ఇక్కడ ఒక చిన్న బటన్ తర్వాత డౌన్లోడ్స్ తర్వాత ప్రొఫైల్ అని కనిపిస్తాయి మనకు ఆప్షన్స్ దీనిలో కింద మీకు లైబ్రరీ కోర్సెస్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే వీలున్నట్టుగా ఒక చిన్న బటన్ అండ్ డౌన్లోడ్స్ అండ్ ప్రొఫైల్ అనే ఆప్షన్స్ ఉన్నాయి మీకు అక్కడ మీరు లైబ్రరీ కనుక క్లిక్ చేసిన క్లిక్ చేస్తే ఫస్ట్ మీకు అక్కడ ఆ అప్లికేషన్లో ఉన్న రీసోర్సెస్ అన్నీ కనిపిస్తాయి అంటే ఇందాక చెప్పినట్టు భౌతిక శాస్త్రములో ఉన్న వీడియోస్ అన్నీ మీకు కనిపిస్తాయి అది ఎలా సర్చ్ చేయాలి అనేది చూద్దాం ఇప్పుడు సో అక్కడ సర్చ్ బటన్ ఉంది కదా మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ లాగా మీకు కనిపిస్తుంది పైన సర్చ్ బటన్లో సర్చ్ బటన్లో కనుక మీరు మీకు కావలసిన సబ్జెక్ట్ టైటిల్ చాప్టర్ మీరు సర్చ్ చేయొచ్చు సో ఇందాక లైబ్రరీని క్లిక్ చేసిన క్లిక్ చేసినట్టయితే మీకు దీక్ష అప్లికేషన్లో ఉన్న వీడియో కంటెంట్ అంతా మనకు కనిపిస్తాయి ఇక్కడ సపోజ్ మ్యాథమెటిక్స్ అని టైప్ చేసినారనుకోండి ఇక్కడ సర్చ్ బార్లో మ్యాథమెటిక్స్ అని టైప్ చేసినట్టయితే మ్యాథమెటిక్స్ సంబంధించిన కంటెంట్ అంతా కనపడుతుంది అదే మనకిప్పుడు తెలంగాణ తెలంగాణలో క్రియేట్ చేసిన వీడియోస్ కంటెంట్ తెలవాలి అని అంటే మనకు సౌకర్యంగా ఇక్కడ క్లాస్ అనే ఫిల్టర్ ఆప్షన్స్ ఉన్నాయి క్లాస్ వన్ టూ త్రీ ఇప్పుడు ప్రస్తుతానికి క్లాస్ ఎయిట్ అండ్ నైన్త్ వరకు మనం వీడియోస్ క్రియేట్ చేసుకున్నాం ఎస్ఈఆర్టీ తరఫున సో క్లాస్ ఎయిట్ అని క్లిక్ చేయండి అక్కడ సెలెక్ట్ చేసుకున్నట్టయితే క్లాస్ ఎయిట్ అని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు తర్వాత మీడియం కూడా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా అది సెలెక్ట్ చేసుకున్నట్టయితే అక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు మీ సబ్జెక్ట్ని టైప్ చేయగలరు ఫిజిక్స్ ఫిజికల్ సైన్సెస్ బయాలజికల్ సైన్సెస్ అని టైప్ చేయగలరు ప్రస్తుతానికి మనకు ఫిజికల్ సైన్సెస్ బయాలజికల్ సైన్సెస్ సంబంధించిన కోర్సెస్ కరికులం అంతా కూడా దీక్షా యాప్ ద్వారా మీరు డౌన్లోడ్ చేయగలరు డౌన్లోడ్ చేయడానికి మీరు కింద ఉన్న ఆప్షన్స్లో కింద ఉన్న ఆప్షన్స్లో డౌన్లోడ్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్టయితే ఆ కంటెంట్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఇంటర్నెట్ లేని ఆప్షన్ ఇంటర్నెట్ లేని ఆఫ్లైన్ మీరు చూసుకోవచ్చు ఇంటర్నెట్ లేనప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు సో యూట్యూబ్ కంటెంట్కి దీక్షా కంటెంట్కి ఇంపార్టెంట్ తేడా ఏమి అంటే మీరు ఇంటర్నెట్ లేని లేని ఆప్షన్లో ఆఫ్లైన్ వెళ్ళి అంత కంటెంట్ని మీరు చూసుకోవచ్చు లెక్చరర్ టీచర్స్ ఇచ్చిన వీడియోసే కానీ క్వశ్చన్సే కానీ ఆన్సర్సే కానీ అన్నీ మీరు చూసుకొని నేర్చుకోవచ్చు అయితే ఇక్కడ మనము మొబైల్ యాప్ను అంటే డౌన్లోడ్ చేసిన తర్వాత దాన్ని ఎలా యాక్సెస్ చేయాలి దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అనేది చూస్తున్నాం కదా యాక్చువల్గా మరి వెబ్సైట్లో అంటే వెబ్సైట్లో డెస్క్ టాప్లో మనం డెస్క్ టాప్లో నుండి కూడా మనం యాక్సెస్ చేయొచ్చు కదా అది ఎలాగో ఒకసారి ఇప్పుడు మన క్లాస్లో కనుక చూస్తే అందరి దగ్గర మొబైల్స్ ఉన్నట్టు ఉన్న అవకాశం ఉంది టీచర్స్ దగ్గర ఉంది స్టూడెంట్స్ దగ్గర ఉంది సో స్టూడెంట్స్ అనే స్టూడెంట్స్ వరకు మీరు అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఇంట్లో ఎక్కడైనా చూ చూసుకునే విధానం ఉంది అదే టీచర్స్ వచ్చేసరికి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉన్నట్టు ఉన్న అవకాశం ఉన్న అవకాశంలో మీ క్లాస్ రూముల్లో కేయాన్ అనే అప్లి కేయాన్ అనే అప్లికేషన్ ఉంది ప్రొజెక్టర్ ఉంది ఆ ప్రొజెక్టర్ని యూస్ చేసుకొని మీరు ఈ అప్లికేషన్ని మా ఉన్న కంప్యూటర్ని యూస్ చేసుకొని ఈ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ దీక్షా డాట్ జిఓవి డాట్ ఐఎన్ స్లాష్ టీఎస్ స్లాష్ ఎక్స్ప్లోర్ అని ఎంటర్ చేసి బార్లో ఎంటర్ చేసి ఎంటర్ కొట్టిన తర్వాత మీకు ఇట్లాంటి స్క్రీన్ ఒకటి కనిపిస్తుంది ఈ స్క్రీన్లో సేమ్ అప్లికేషన్లో మొబైల్ అప్లికేషన్లో ఎలా మీరు సర్చ్ చేయగలరో అలా సర్చ్ చేసి అలా సర్చ్ చేసి మీరు మీకు కావాల్సిన సబ్జెక్ట్స్ని మీరు యూజ్ చేసుకోగలరు అదే ఇప్పుడు మనము క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ని ఒకవేళ క్యూఆర్ కోడ్ని యూజ్ చేసి ఆ టెక్స్ట్ బుక్కి సంబంధించిన కంటెంట్ యూజ్ చేసుకోవడానికి మీరు ఈ క్యూఆర్ కోడ్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్లో సపోజ్ ఎయిత్ క్లాస్ బయాలజీ అని ఉంది బయాలజీలో ఇక్కడ క్యూఆర్ కోడ్ కింద ఒక నెంబర్ ఉంది ఫైవ్ కేఏఎఫ్ వన్ క్యూ అని సో ఇదే నెంబర్ మనం ఇక్కడ టైప్ చేసిన టైప్ చేసినట్టయితే ఫైవ్ కే ఏఎఫ్ అని టైప్ చేసి సబ్మిట్ చేసినట్టయితే మీకు ఇలా టెక్స్ట్ బుక్ వస్తుంది ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్నంతా మీరు టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ అంతా మీరు ప్లే అని క్లిక్ చేసి ప్లే చేసుకొని మీకు అవ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు మీరు యాక్సెస్ చేసుకొని చూసుకోగలరు టీచర్స్కు ఇదొక చాలా ఈజీ అయిన విధానం సిమిలర్లీ మొబైల్ అప్లికేషన్లో మనం ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏముందంటే మొబైల్ అప్లికేషన్లో మీకు ఇందాక చూసినట్టయితే కింద క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే ఒక చిన్న బటన్ ఉంది అది డైరెక్ట్గా మీరు అది క్లిక్ చేసి ఈ క్యూఆర్ కోడ్ పైన మీరు ఇలా స్కాన్ చేసినట్టయితే ఇలా మీకు టెక్స్ట్ బుక్ కనిపిస్తుంది ఇలా ఆటోమేటిక్గలీ ఇలా ఆటోమేటికల్లీ మీకు కంటెంట్ డౌన్లోడ్ అయిపోతుంది అంటే దీనికి కొంచెం టైం తీసుకునేట్టుంది కదా అది డౌన్లోడ్ అవ్వడానికి అంటే ఇంటర్నెట్ స్పీడ్స్ ని బట్టి మనకు డౌన్లోడ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఎవరైనా కూడా ఈ అంటే మొబైల్ని ఉపయోగించి స్కాన్ అనే దాన్ని ఉపయోగించి టెక్స్ట్ బుక్ పైన ఆ కోడ్ని స్కాన్ చేయగానే దానికి సంబంధించినటువంటి కాంటెంట్ అంటే ఆ వీడియో కావచ్చు లేదా యానిమేషన్ ఏదో ఆ కాంటెంట్ మనకి ఫోన్లో డౌన్లోడ్ అవుతుంది డౌ ఎస్ డౌన్లోడ్ అని క్లిక్ చేసినప్పుడు ఫోన్లో డౌన్లోడ్ అయిపోతుంది మనకు మామూలుగా ప్లే చేసుకోవాలి అన్నప్పుడు దాన్ని ఈజీగా ప్లే చేసుకోవచ్చు ప్రొజెక్టర్ని యూస్ చేసుకోనన్నా ప్రొజెక్టర్ని చూసుకోన ఫోన్లో చూపించవచ్చు స్టూడెంట్స్కు ప్రొజెక్టర్లో చూపించవచ్చు మొబైల్ వెబ్సైట్ అప్లికేషన్లో చూపించవచ్చు సో ఇలా టాబ్లెట్స్ ఉంటే లో చూపించవచ్చు సో అన్ని రకాల మోడర్న్ గ్యాజెట్స్ ఏదైనా యూస్ చేసి మనము పిల్లలకు ఈజీగా వాళ్ళకు చూపించవచ్చు ఇది విద్యార్థుల దగ్గర అంటే తన తాను బోధించేటువంటి తరగతిలో తను చెప్పాలనుకున్నటువంటి విషయంలో పిల్లలు వీళ్ళు చూడలేరు విద్యార్థుల దగ్గర స్మార్ట్ ఫోన్స్ లేవు అని అనుకున్నప్పుడు ఆ ఉపాధ్యాయుడే అంటే తనకు మరి తరగతి గదిలో అప్పటికప్పుడు సెల్ ఫోన్లో తను ఎప్పుడో డౌన్లోడ్ చేసి ఉంటాడు మరి దాన్ని తరగతిలో చెప్పాలంటే కొంచెం కష్టంగానే ఉండొచ్చు కాబట్టి డెస్క్ టాప్లో అలా ఈ దీక్ష వెబ్సైట్కి వెళ్ళి ఆ కాంటెంట్ను డౌన్లోడ్ చేసి అప్పుడు అక్కడ ఇంటర్నెట్ లేకపోయినా కూడా కేయాన్ను లేదా వేరే ఇతర ప్రొజెక్టర్నైనా ఉపయోగించి ఉపాధ్యాయుడు పిల్లలకు చాలా సులభంగా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి అవకాశం ఇక్కడ మనకి ఉంది చెప్పండి ఇంకొక విషయం ఏమంటే క్యూఆర్ కోడ్ మనము ఎలా ఎంటర్ చేసి మనము టెక్స్ట్ బుక్ని యాక్సెస్ చేసుకునే విధానం చూసాము ఇప్పుడు యాక్సెస్ చేసిన తర్వాత యాక్సెస్ ఒకవేళ మనకు క్యూఆర్ కోడ్ లేదు మనము వేరే ఏదో మెటీరియల్ యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు మనము ఇక్కడ ఉన్న ఫిల్టర్స్ని ఉపయోగించుకోవచ్చు ఇక్కడ ఫిల్టర్స్ ఏం చేస్తాయి అని అంటే ఇప్పుడు మనది తెలంగాణ స్టేట్ బోర్డు తెలంగాణ స్టేట్ బోర్డులో ఇంగ్లీష్ లేదా తెలుగు మీడియం సంబంధించిన పుస్తకాలను మనము ఇలా సెలెక్ట్ చేసుకొని ఏ తరగతి కావాలంటే ఆ తరగతి సెలెక్ట్ చేసుకొని ఏ లాంగ్వేజ్ ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ కావాల్సిన సబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయడం ద్వారా మనకు ఆ సబ్జెక్ట్స్ ఆ గ్రేడ్ ఆ మీడియం సంబంధించిన పుస్తకాలు లర్నింగ్ మెటీరియల్ అసెస్మెంట్ ప్రాక్టీస్ అండ్ టెస్ట్ మెటీరియల్ అన్నీ కూడా మనకు కనిపిస్తాయి అది ప్లే చేసుకోవచ్చు మనం అది క్లిక్ చేయడం వల్ల మనకు అది ప్లే అవుతుంది ఆ కంటెంట్ మనము యూస్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మనము కేవలము ఎనిమిదవ తరగతిలో ఉన్నటువంటి బయాలజికల్ సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ మాత్రమే ఇప్పుడు మనం ఈ రెండు పుస్తకాలలో మాత్రమే క్యూఆర్ కోడ్స్ ప్రింట్ చేసి ఉన్నాం కదా అయితే ఇందులో కూడా ఇవి రెండు విషయాలు కూడా రెండు మీడియంలలో ఉన్నాయి అంతే కదండి అందుకనే అక్కడ ఫిల్టర్స్ ఉపయోగించి అది మన తెలంగాణ బోర్డుని సెలెక్ట్ చేసుకొని ఆ తరగతిని ఆ విషయాన్ని ఎన్నుకున్న తర్వాత మీడియం కూడా ఎన్నుకోవచ్చు ఇంగ్లీష్ మీడియం కావాలంటే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో కావాలంటే తెలుగు మీడియంని మనం సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసి చూడొచ్చు అనమాట అంతే కదండి ఉదాహరణకి ఒకటి ఏదైనా మనం చూడొచ్చా ఇప్పుడు ఇక్కడ ఏమైనా ఇందులో వాస్తవంగా ఒక ఒక తరగతిది అంటే ఒక ఒక తరగతిది ఆ సబ్జెక్టుకి వెళ్ళి ఆ మీడియంకి వెళ్ళి ఒక ఒక పాఠం ఏదైనా చూసే అవకాశం ఉందా ఒక వీడియోని కాస్త ఒక్కసారి చూపించండి ఏదైనా డెస్క్టాప్లో మనం చూడొచ్చు కదా అయ్యా డెస్క్టాప్లో ఒకటి ఒకటి ఇప్పుడు ఇందాక మీరు ఎనిమిదవ తరగతిలో ఒక విషయాన్ని ఎన్నుకున్నారు ఒక విషయాన్ని ఎన్నుకున్న తర్వాత ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఆ మీడియంలో ఒక క్యూఆర్ కోడ్ది ఒక కాంటెంట్ ఒక వీడియో ఏదైనా చెప్పండి భూమయ్య గారు మీరు సార్ మొత్తము తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఇంకా చాలా ఫిల్టర్స్ ఉన్నాయి దీక్ష డాట్ జిఓవి డాట్ ఇన్ స్లాష్ ఎక్స్ప్లోర్ కొట్టినట్లయితే మనకి ఇంతకుముందు సార్ చూపించినట్టు ఇక్కడ సెలెక్ట్ బోర్డ్ అని వస్తుంది ఇక్కడ రకరకాల బోర్డ్స్ ఇప్పటివరకు ఎవరైతే సిబిఎస్ఈ తర్వాత ఐసిఐసి తర్వాత రకరకాల స్టేట్స్ ఏ ఏ అయితే క్యూఆర్ కోడ్స్ మీద బుక్స్ పెట్టాయో ఆయా స్టేట్ల కాంటెంట్ మొత్తం కూడా ఇక్కడ స్టేట్ వైజ్ మనం చూసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణలో రెండు ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజీకి పెట్టాము రెండు మీడియంలో సో ఉదాహరణకి మనము తెలుగు మీడియం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఫోన్ వచ్చేసింది భూమయ్య గారు ఒక నిమిషం మనకిప్పుడు ఒక కాలర్ మనకి లైన్లో ఉన్నారట ఒకసారి చూద్దాం హలో హలో చెప్పండి సార్ మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి నమస్కారం సార్ నమస్తే నమస్కారం సార్ నమస్తే చెప్పండి సార్ రామాంజీ సార్ శ్రీనివాస రెడ్డి సార్ నమస్కారం సార్ చెప్పండి చెప్పండి సార్ సార్ ఏం లేదు సార్ ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్లో క్యూఆర్ కోడ్ మీద ఇప్పుడు ఫస్ట్ మన స్టేట్ గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసినందుకు చాలా ఎస్సీఆర్టీకి మరి మనకి చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సార్ మాట్లాడండి సో ఇది మనకు జనరల్ గా ఏంటిదంటే ఇంటర్నెట్ ఉంటేనే మనకు అవైలబుల్ ఉంది కదా సార్ ఇది అవును మనకు స్కూళ్లలో ఇంటర్నెట్ ఇప్పుడు పిల్లలకంటే క్యూఆర్ కోడ్ మీద అవగాహన కల్పిస్తాం ప్లస్ ఎట్లా ఉంది అనేది మన క్లాస్ లో కూడా డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది సార్ అవును బట్ ప్రతి అంశాన్ని కూడా చేయడానికి మనకు గవర్నమెంట్ నుంచి కొంచెం ఈ ఇంటర్నెట్ సపోర్ట్ ఏమైనా దొరుకుతుందా నెక్స్ట్ మళ్ళీ మనకు ఒకటి ఏంటి అంటే సార్ గవర్నమెంట్ మొబైల్ ఫోన్స్ తీసుకోవద్దని చెప్పేసి ఒక మనకు ఒకటి అది కూడా ఉంది అవును సో కాబట్టి మనం లోకి వెళ్ళి పిల్లలకు డిస్ప్లే చేసి చూపించాలి అన్నా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి కదా అవును సార్ అలా వాటిని ఎట్లా పర్మిట్ చేయగలుగుతాం ఓకే సార్ మీరు చక్కటి ప్రశ్న అడిగారు వాస్తవంగా మనం చూసినట్లయితే ఈ క్యూఆర్ కోడ్స్కు సంబంధించి మనం మొబైల్ ఫోన్ను వాడాలన్నా లేదా డెస్క్ టాప్ ఉపయోగించాలన్నా కూడా మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అది కంపల్సరీగా ఇంటర్నెట్ ఫెసిలిటీ మనకు అవసరమవుతుంది అయితే ఒకవేళ ఈ ఇంటర్నెట్ లేకుండా అంటే ఉపాధ్యాయుడు మనం ఇంతకుముందే చెప్పుకున్నాం వాస్తవంగా ఇక్కడ ఉపాధ్యాయుడిది చాలా గొప్ప రోల్ పెద్ద రోల్ క్రి క్రియేటివ్ రోల్ ఎందుకనంటే ఉపాధ్యాయుడికి పాఠం చెప్పాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అతను ఇంటర్నెట్ ఇంటి దగ్గర తాను డౌన్లోడ్ చేసుకొని ఒక పెన్ డ్రైవ్లో వేసుకొని తర్వాత సిస్టంలోకి అంటే కేయాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని క్లాస్ రూమ్లో చూపొచ్చండి అదే మనం ఇప్పుడు డిస్కస్ చేస్తూ ఉన్నాం ఉపాధ్యాయుడికి మంచి పవర్ఫుల్ టూల్ ఇది తాను ఇంటర్నెట్ లేకపోయినా కూడా కేయాన్లో వేసుకొని తరగతి గదిలో ఆ ప్రొజెక్టర్ను పెట్టి పిల్లలకు సులభంగా అర్థమయ్యే విధంగా మనం చూపించవచ్చండి అయితే ఇంకొక ప్రశ్న మీరు వేశారు మరి మొబైల్ ఫోన్స్ తరగతి గదిలో వాడకూడదు అదొక అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లం నిజంగానే ఇది మన పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఈ కేఆన్ రూపంలో అంటే క్యూఆర్ కోడ్స్ని స్కాన్ చేసే విషయంలో కానీ తరగతి గదిలో వాడే విషయంలో కానీ మనం దీనికి మినహాయింపు అవసరం అవుతుంది కాబట్టి మనం పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఈ విషయంలో మనం ఆలోచించి సరి అయిన నిర్ణయాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రాజశేఖర్ గారు మీరు కొంచెం అంటే దీని గురించి ఏమైనా ఒక విషయం ఏంటంటే ఏంటంటే మొబైల్ ఫోన్లో మనకు డౌన్లోడ్స్ అనే ఆప్షన్ ఉంది కింద ఫోన్లో చూస్తే కలిపి లాస్ట్ కింద డౌన్లోడ్స్ అనే ఆప్షన్ ఉంది మీకు కావాల్సిన పాఠ్యం ఏదో దాన్ని క్లిక్ చేసి అది ప్లే చేసిన తర్వాత డౌన్లోడ్ అని కొడితే ఇంటర్నెట్ ఉన్నప్పుడు అంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అదే ఫోన్ తీసుకెళ్ళి మీరు చూపించవచ్చు సరే ఫోన్ తీసుకెళ్లలేము అన్న అన్న అంశంలో మనము కేయాన్ ఉంది లేకుంటే తరగతి గదుల్లో డెస్క్టాప్ అప్లికేషన్ ఉంది డెస్క్ లో కూడా మీరు ఇంటర్నెట్ ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకోండి తర్వాత మీరు చూపించవచ్చు యూట్యూబ్లో మనకి ఇప్పుడు ప్రస్తుతము డౌన్లోడ్ చేసుకునే అవకాశం అనేది తగ్గిపోతూ ఉంది లే కొన్ని కొన్ని సైట్స్లో అయితే లేదు సో దీక్ష అనేది మీకు ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా చూపించవచ్చు అనే అనే ఆప్షన్తో వస్తుంది అవును కరెక్ట్ భూమయ్య గారు మీరు కొంచెం అది కంటిన్యూ చేయండి క్యూఆర్ కోడ్ని ఒకసారి ఉపయోగించుకొని మనము కాంటెంట్ను డెవలప్ చే డెవలప్మెంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎన్నిసార్లు అయినా మనం అప్పుడు ఒకసారి డౌన్లోడ్ చేసిన తర్వాత మనం ఎన్నిసార్లు అయినా దాన్ని చూడవచ్చు దానికి నెట్ ఏమీ అవసరం ఉండదు థ్యాంక్ యూ భూమయ్య గారు నిజము మరొక కాలర్ లైన్లో ఉన్నారు వారిని తీసుకుందాము హలో హలో మేడం మాట్లాడండి హలో చెప్పండి మేడం తీగలగుట్టపల్లి మాట్లాడుతున్నాం సార్ చెప్పండి హలో సార్ మేము టిఎల్ఎం గా సెల్ ఫోన్ ని అప్పుడప్పుడు మా హెల్స్ పర్మిషన్ తోనే తీసుకెళ్తున్నాం సార్ దీక్ష యాప్ ని మేము డౌన్లోడ్ చేసుకున్నాం కూడా ఓకే అయితే మాకు ఏంటంటే సార్ మొత్తం కంటెంట్ అంతా ఇంగ్లీష్ మీడియం లో ఉంటుంది ప్రొనౌన్సియేషన్ యాక్సెంట్ అంత పిల్లలకు అర్థం కాని రీతిలో ఉంటుంది సార్ దాన్ని మీరు తెలుగులో ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయించగలరా థ్యాంక్ యూ మంచి క్వశ్చన్ అండి ఇప్పుడు మనకు అవును టాపిక్స్ అన్ని కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉన్నాయి సార్ మా పిల్లలు వచ్చేసి తెలుగు మీడియం పిల్లలు అవునవును చాలా టాపిక్స్ దీక్ష యాప్ ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేశాను సార్ అవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం లో ప్రణం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది థ్యాంక్ యూ మేడం అంటే యాక్చువల్ ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అర్థమైంది వాస్తవంగా మనకి రెండు మీడియంలు ఉన్నాయి తెలుగు ఉంది ఇంగ్లీష్ ఉంది ఎక్కువ మటుకు ఈ ఇంగ్లీష్ లో ఉన్నాయి ఈ వీడియోస్ అని భూమేయ్ గారు మీరేమైనా దీని మీద క్లారిటీ ఇస్తారు నమస్కారం మేడం అయితే ఇది మన తెలంగాణ రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఎయిత్ ఫిజిక్స్ అండ్ బయాలజీ బోత్ మీడియం పెట్టడం జరిగింది అయితే తెలుగులో కాంటెంట్ ఎక్కువ డెవలప్ చేసలేదు రెండవది టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి మేము ఈ సంవత్సరం అంతా కూడా క్యూఆర్ కోడ్స్ను ఎంబెడ్ చేసి దానికి ఒక యూట్యూబ్లో లేదా ఏదైనా టీచర్ చేసిన వీడియోను లింక్ చేసే ప్రయత్నం చేసినాము లైవ్ బుక్ లైవ్ చేసే ప్రయత్నం చేసినాం మేడం దాదాపు దసరా సెలవులు దాటే నాటికి తెలుగు మీడియం పుస్తకంలో ఆల్మోస్టల్ తెలుగు వీడియోలు ఉండే విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఇంకోటి ఏంటంటే ఈ క్యూఆర్ కోడ్ అనేది డైనమిక్ అండి అంటే ఒకసారి ఒక క్యూఆర్ కోడ్ పెట్టిన తర్వాత అక్కడ ఒక వీడియో పెడితే అదే ఫైనల్ కాదు దానికంటే ఇంకా మంచిది మనం తెలుగులో యాక్సెస్ చేయగలిగింది వీడియో మనం తయారు చేసినాం అనుకోండి దాని కింద యాడ్ చేసుకోగలుగుతాం ఒక క్యూఆర్ కోడ్ కింద పది వీడియోలైనా మనం వరుసగా పెట్టుకుంటూ వెళ్ళొచ్చు కాబట్టి ఇప్పుడు ఉన్న తక్కువ టైంలో అవైలబుల్ బెస్ట్ మేము పెట్టడం జరిగింది మ్యాక్సిమం తెలుగు మీడియం పుస్తకాలలో తెలుగు కాంటెంట్ పెట్టడం కోసము ప్రయత్నం చేస్తున్నాము ఇప్పటి వరకు మేము టెక్నికల్ ఇష్యూస్ మీదనే ఎక్కువ వర్క్ చేయడం జరిగింది బుక్ను లైవ్ చేయడం జరిగింది ఇక తెలుగు కాంటెంట్ని దానికి జోడించడం మిగిలి ఉంది దాన్ని ఆ దిశగా ఎస్సీఆర్టీ ప్రయత్నం చేస్తుంది మీకు చాలా తక్కువ రోజులలోనే తెలుగు మీడియంలో వీడియోలు వచ్చే విధంగా చేయగలం థ్యాంక్ యూ భూమయ్య గారు యాక్చువల్గా ఇది డైనమిక్ అన్నారు అంటే మనం ఒక క్యూఆర్ కోడ్లో ఒక వీడియో ఇప్పుడు ఉన్నప్పుడు పొద్దున కూడా అదే ఉంటుందని లేదు అంటే దానికంటే మంచి వీడియో వచ్చినప్పుడు లేదా తెలుగు మీడియం పిల్లలకు కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉన్నప్పుడు వాటిని అనువదించి తెలుగులో అందించేటువంటి ప్రయత్నం జరుగుతూనే ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో మనం అనుకున్న విధంగా ద బెస్ట్ క్యూఆర్ కోడ్లో కనిపించే విధంగా మనం చూస్తామండి అయితే ఇప్పుడు మరొక కాలర్ లైన్లో ఉన్నారు వారిని విందాం హలో హలో చెప్పండి మేడం సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ వాట్ ఎవర్ ప్రోగ్రామ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఇట్ ఈస్ అ వెరీ బ్రతేకింగ్ అండ్ వి ఆర్ టు అప్రిషియేట్ అవర్ సీఎస్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హలో థ్యాంక్ యూ మేడం చెప్పండి ఆయన వన్ నాకు ఒక చిన్న పాయింట్ సార్ యాడ్ చేద్దామని చేశాను చెప్పండి మనకిప్పుడు కొన్ని సొసైటీస్లో కొన్ని గురు క్లాస్లో పిల్లలకి ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ మీద ఒకటి ఫ్యాబ్ అని నడుస్తుంది సార్ ఓకే ట్యాబ్ అంటే వాళ్ళకు ఒక ట్యాబ్ ఉంటుంది సార్ ఈ యాప్ అనేది మనం అందులో డౌన్లోడ్ చేస్తే వాళ్ళకి స్కూల్లో మనం ప్రొవైడ్ చేయడానికి వీలుగా ఉంటుంది ఎందుకంటే మన దగ్గర చదివే పిల్లలు ఆల్మోస్ట్ పూర్ బ్యాక్ గ్రౌండ్ నుంచి సార్ అవును సో అటువంటి ప్రోగ్రామ్ అయితే బాగుంటదనే నా యొక్క చిన్న సజెషన్ సార్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ దీనిపైన రాజశేఖర్ గారు మీరు ఏమైనా యాడ్ చేయగలరా అంటే తాను ట్యాప్ అనేటువంటిది డౌన్లోడ్ చేసి అంటే దీన్ని మనం మన క్యూఆర్ కోడ్లలో ఏమైనా లింక్ చేసే అవకాశం ఉంటుందా అనేది అంటే మున్ముందు ఇం ఇంకా కంటెంట్ అనేది డైనమిక్ అని చెప్పారు ఇదివరకే సో కంటెంట్ని ఎక్కడ ఎక్కడెక్కడి నుంచి బెస్ట్ కంటెంట్ తీసుకో తీసుకురావాలనేదే ఉద్దేశం మనకు దీక్ష ఉద్దేశం ఏంటంటే అందుకోసం మనం అప్లికేషన్లో చూస్తే కనుక వేరే రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల్లో చేసిన కంటెంట్ అన్నీ కూడా మనకు కనిపిస్తుంది అలాగే ఇంకా మంచి కంటెంట్ ఎక్కడైనా అవైలబుల్ ఉన్నట్టయితే అది అనుసంధ అనుసంధించే ప్రయత్నం దిశగానే వెళ్తుంది ముందు చూసే అవకాశం ఉంది ఓకే కాబట్టి ఈ సందర్భంగా ఉపాధ్యాయ మిత్రులందరినీ కోరేదేమంటే ఎక్కడైనా ఒక విషయంలో ఒక భావనకు సంబంధించి ఇంకా సులభంగా మనం ఈ ఈ వీడియో ద్వారా గనక గన మనం అందించగలము అని అనుకుంటే ఇప్పుడు ఆ మేడం గారు చెప్పినట్లుగా మీరేమైనా సజెషన్స్ ఇస్తే తప్పకుండా అది క్వాలిటీగా ఉన్నట్టయితే ఆ కన్సర్న్డ్ క్యూఆర్ కోడ్లో మేము ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తామండి కాబట్టి దీనికి తగిన సూచనలు ఇవ్వాల్సిందిగా ఉపాధ్యాయమిత్రులందరినీ ఈ వేదిక ద్వారా కోరడం జరుగుతూ ఉంది అయితే భూమయ్య గారు మీరు ఇప్పుడు మనం ఎక్కడ అయితే అంటే ఒక ఒక వీడియో మనం ఏదైనా చూపిద్దాం అనుకున్నాము అది ఒకటి చూపించే ప్రయత్నం చేద్దాం మంచిదండి ఇప్పుడు ఇందాక మనం ఫిల్టర్స్లో తెలంగాణ గవర్నమెంట్ తర్వాత ఎయిత్ క్లాస్ సంబంధించిన ఫిల్టర్స్ను మనం పెట్టి సబ్మిట్ చేసినట్లయితే మనకి ఇక్కడ స్క్రీన్ మీద రెండు వీడియోలు రెండు పుస్తకాలు కనబడుతున్నాయి ఒకటి భౌతిక శాస్త్రం రెండోది జీవశాస్త్రం ఇక్కడ ఏ పుస్తకంను క్లిక్ చేసినా ఆ పుస్తకానికి సంబంధించినటువంటి బలము ఘర్షణ దానికి సంబంధించిన చాప్టర్స్ మనకి ఇక్కడ కనబడుతుంటాయి ఉదాహరణకి సమతలాలపై కాంతి పరావర్తనము అనే ఒక పాఠం తీసుకుందాం ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఫెర్మాట్ సూత్రాన్ని చూ చూసినట్లయితే కింద మనం ఫెర్మాట్ సూత్రాన్ని క్లిక్ చేయాలి ఇక్కడ మనకు ఫెర్మాట్ రూల్ అని కనబడింది ఈ విధంగా దాన్ని క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా అందులో ఉన్నటువంటి కాంటెంట్ అంతా కూడా యాక్సెస్ అవుతుంది ఇప్పుడు ఫిర్మాట్ సూత్రానికి సంబంధించిన మనం వీడియో కాకి నేల ఉన్న ధాన్యపు గింజలు తీసుకొని బి అనే బిందువును చేరుకోవాలి మరి అలా చేరుకోవడానికి ఏ బిందువు ఎయినా అది తీసుకోవచ్చు ఉదాహరణకు సి కానీ డి కానీ బి కానీ లేదా ఎఫ్ కానీ ఏదో ఒక బిందువు నుండి అది ధాన్యపు గింజను తీసుకొని బి వద్దకు వెళ్తుంది అనుకుందాం ఇప్పుడు ఆ కాకి తక్కువ సమయంలో బీని చేరుకోవాలి అది ఏ బిందువుల నుండి అయినా కానీ అది తక్కువ సమయంలో బీని చేరుకోవాలి మరి అలా చేరుకోవాలన్నప్పుడు ఆయా బిందువుల నుండి కాకి ధాన్యపు గింజలను తీసుకొని వెళ్ళే మార్గాలను ఒకసారి పరిశీలిద్దాం ముందుగా ముందుకి అనే బిందువు దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి ఒక ధాన్యపు గింజను తీసుకొని బీని చేరుకునే అవకాశం ఉంది అలాగే ఆ కాకి డి అనే బిందువు నుండి కూడా ధాన్యపు గింజను తీసుకువెళ్ళవచ్చు అంతేకాకుండా ఈ అనే బిందువు నుండి వెళ్లే అవకాశము ఉంది అంతేకాదు ఎఫ్ అనే బిందువు నుండి కూడా అది ధాన్యపు గింజను తీసుకొని వెళ్ళే అవకాశము ఉంది ఇలా అది ఏ బిందువు నుండైనా ధాన్యం గింజలను తీసుకొని వెళ్ళవచ్చు కానీ మనకున్న ఏంటి తక్కువ సమయంలో అది బి బిందువును చేరుకోవాలి దాని కొరకు మనం ఎంఎన్ అనేటువంటి తలానికి క్రింది భాగాన బి అనే బిందువు యొక్క ప్రతిబింబాన్ని జి అనే బిందువుగా తీసుకుందాం ఈ యొక్క ప్రతిబింబాన్ని తీసుకున్నప్పుడు ఎంఎన్ తలానికి క్రింది వైపు బి ప్రతిబింబం ఉన్నట్లుగా మనం గుర్తించాం ఇప్పుడు ఆ తలము నుండి బి అనే బిందు ఎంత దూరంలో ఉంటుందో జీ కూడా అంతే దూరంలో ఉంటుంది మన పుస్తకంలో చూసినట్లయితే రెండు చెట్ల బొమ్మలు ఒక కాకి బొమ్మ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీరు చూసిన వీడియోలో యానిమేషన్ రూపంలో వరుసగా ఇలా కాకి వెళ్ళడం చూసినట్లయితే పిల్లవాడికి ఆ భావన సులభంగా అర్థమయ్యే అవకాశం ఉంది ఇదే విధంగా బయాలజీలో కూడా ఇలాంటివి వీడియోలను యానిమేషన్ ద్వారా చేయించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా పాఠం అయిపోయిన తర్వాత చివరిలో అభ్యసనాన్ని మెరుగుపరచుకోండి భూమయ్య గారు ఒక కాలర్ లైన్లోకి వచ్చారు ఆ కాలర్ ని తీసుకుందాం హలో హా శ్రీకాంత్ సార్ 10th క్లాస్ జెపిహెచ్ఎస్ సరాజ్పల్లి నిజాంబాద్ డిస్ట్రిక్ట్ నుండి ఓకే ఓకే చెప్పమ్మ సార్ మీరు ఈ దీక్షాది పెట్టిరు కదా సార్ ఈ ప్రోగ్రామ్ ఆ బాగుంది సార్ ఇది ఇది 8th క్లాస్ ఫిజిక్స్ అండ్ బయో సైన్స్ పెట్టిరు సార్ అలాగే అన్ని క్లాస్ పెట్టి అన్ని సబ్జెక్ట్స్ పెడితే బాగుంటది సార్ ఓకే ఓకే థ్యాంక్స్ అమ్మా ఇది నీ ఇంట్రెస్ట్ కి యాక్చువల్గా మేము కోరుకునేది మీలాంటి విద్యార్థులకు ఈ భావనలన్నీ సులభంగా అర్థమయ్యి ఒక మంచి భవిష్యత్తు కలిగినటువంటి పౌరులుగా మిమ్మల్ని తీర్చిదిద్దడమే విద్యాశాఖ యొక్క కర్తవ్యం మీ యాక్చువల్గా బాబు నువ్వు చెప్పినట్లుగా మేము ఆ ప్రయత్నం చే ఆ ప్రయత్నంలోనే ఉన్నాము ప్రస్తుతం కేవలం ఎనిమిదవ తరగతి ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ మటికే తీసుకున్నాము ఇప్పుడైతే దాన్ని నైన్త్ క్లాసుకు కూడా ఎక్స్టెండ్ చేయబోతున్నాము వచ్చే విద్యా సంవత్సరంలో తొమ్మిదవ తరగతికి సోషల్ స్టడీసు ఈ బయాలజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ మ్యాథమెటిక్స్ ఈ సబ్జెక్ట్స్లలో ఎనిమిది తొమ్మిది రెండు తరగతులలో కూడా క్యూఆర్ కోడ్స్ని ప్రవేశపెట్టేటువంటి ప్రయత్నం ప్రస్తుతం ఎస్సీఆర్టీలో జరుగుతూ ఉంది ఇదా ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాను ముఖ్యంగా మిత్రులను ఓకే ఉమయ్య గారు యా ఈ విషయంలో రాజశేఖర్ గారు మీరు కొంచెం ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఐ రియలీ అప్రిషియేట్ ఒక స్టూడెంట్ కాల్ చేసింది చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు స్టూడెంట్సే కనుక మీకు సబ్జెక్ట్స్లో దీక్ష యూస్ చేయాలి అనుకుంటే వేరే స్టేట్స్కి వెళ్ళొచ్చు ఇందాక చూపించినట్టు ఎక్స్ప్లోర్ అనే కొడితే వేరే స్టేట్స్ చేసిన కంటెంట్ ఉంది ఆల్రెడీ ఉంది ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ బీహార్ అన్ని స్టేట్స్ కంటెంట్ ఉంది దానిలో కనిపిస్తుంది ఆ కంటెంట్ ఇంగ్లీష్లో గనక మీరు చూసుకోవచ్చు తెలుగులో చేసే ప్రయత్నం జరుగుతుంది ఈ లోపల మీరు ఇంగ్లీష్ కంటెంట్ని డౌన్లోడ్ చేసుకోగలరు చేసుకొని చూపించవచ్చు ఇది స్టూడెంట్స్కి మాత్రమే కాదు టీచర్స్ కూడా మీరు దీన్ని చేసుకొని బెస్ట్ కంటెంట్ మీరు చేసుకోవచ్చు ఫిల్టర్స్ ఉన్నాయి సర్చ్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు తెలంగాణ తెలంగాణకు సంబంధించి అంటే మన రాష్ట్రానికి సంబంధించి కేవలం ఈ ఒక తరగతి ప్రస్తుతం తీసుకున్నాం నెక్స్ట్ ఇయర్ మిగతా అంటే ఎయిత్ నైన్త్ కూడా ఈ సబ్జెక్ట్స్ తీసుకున్నామని చెప్పుకున్నాం కదా అయితే మీరు ఎక్స్ప్లోర్లోకి వెళ్ళి రాజశేఖర్ గారు చెప్పినట్లుగా మీరు ఎక్స్ప్లోర్లో మిగతా స్టేట్స్ చేసినటువంటి మెటీరియల్ కూడా ఉంది సో ఆ కంటెంట్ కాంటెంట్ను కూడా చూడొచ్చు కాకపోతే అది మనకు తెలుగులో ఉండకపోవచ్చు ఎక్కువ మటుకు ఇంగ్లీష్ లో ఉంటే ఎవరైనా చూడొచ్చు ఓకే థ్యాంక్ యూ డాట్ జిఓవి డాట్ ఇన్ స్లాష్ ఎక్స్ప్లోర్ ఎక్స్ప్లోర్ ఎస్ అది చూసి మీరు చూడొచ్చు సరే ఇప్పుడు మరొక కాలర్ లైన్లోకి వచ్చారు తీసుకుందామండి హలో 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 చెప్పండి నమస్తే సార్ ఓదర్ కుమార్ సార్ మీ కరీంనగర్ ఓకే సార్ ఇక్కడ మనకు యాప్ మన క్లాస్ రూమ్ లో చూపిస్తే రాజశేఖర్ గారు అదే ఇందాక చెప్పినట్టు సార్ థ్యాంక్స్ ఫర్ యూర్ క్వశ్చన్ ఇందాక చెప్పినట్టు ఎస్సీఆర్టీ తెలంగాణ ఎస్సీఆర్టీ ప్రయత్నం ఏంటంటే నెక్స్ట్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి నైన్త్ ఎయిత్ నైన్త్ సబ్జెక్ట్స్లో అన్ని నాన్ లాంగ్వేజెస్ అంటే సోషల్ స్టడీస్ ఫిజికల్ సైన్సెస్ బయాలజికల్ సైన్సెస్ మ్యాథమెటిక్స్ ఈ నాలుగు సబ్జెక్ట్స్లో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అన్ని చాప్టర్స్ అవైలబుల్ ఉంటాయి ఇది మా ప్రయత్నం తెలంగాణ ఎస్ఈఆర్టి ప్రయత్నం ఈ లోపల ఫస్ట్ నుంచి సెవెన్ ఫస్ట్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీకు ఏ సబ్జెక్ట్ అయినా కావాలనుకుంటే ఇంగ్లీష్ మీడియంలో వేరే స్టేట్స్ వాళ్ళు చేసిన కంటెంట్ అవైలబుల్ ఉంది అది మీరు యూస్ చేసుకోవచ్చు సో మీరు మీరు అది యూస్ చేసుకొని ఈ క్వశ్చన్ అడిగినట్టు అనిపిస్తూ ఉంది ఓకే సో నెక్స్ట్ ఇయర్ నుంచి మోస్ట్లీ మనకు తెలంగాణ వాళ్ళు తెల తెలుగు సబ్జెక్ట్స్లో ఇచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ అయితే ఇప్పటి వరకు మనము ఈ క్యూఆర్ కోడ్స్ యాక్చువల్గా మీకు చెప్పాముందే క్యూఆర్ కోడ్స్ అనేవి ఒక టెక్స్ట్ బుక్ కవర్ పేజ్ మీద ఉన్నది అది వాట్ ఈస్ క్యూఆర్ కోడ్ అంటే అనేది ఎలాగా అనేది అది చూపిస్తుంది అదేవిధంగా టెక్స్ట్ బుక్లో కాంటెంట్ పరంగా ఒక ప్రతి అధ్యాయంలో లేదా ప్రతి చాప్టర్లో కూడా క్యూఆర్ కోడ్ ఉంది అది చూస్తే కాంటెంట్ వస్తుంది అది కాకుండా మనము అసెస్మెంట్ కోసం పిల్లల యొక్క స్వీయ మూల్యాంకనం సెల్ఫ్ అసెస్మెంట్ కోసం ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది అది ఒకటి ఎగ్జాంపుల్గా ఒకటి భూమయ్య గారు ఒకటి చూపించండి అది చూసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు సరేనండి ఇప్పుడు బయాలజీలో మనం తీసుకుందాం కనం జీవుల మౌలిక ప్రమాణం సంబంధించింది ఇక్కడ అభ్యసనాన్ని మెరుగుపరుచుకుందాం అనే దాని కింద మనకి ఇక్కడ ఒక పాఠానికి సంబంధించిన వివరాలు ఇవ్వడం జరిగింది ఇది పూర్తిగా ఇంటరాక్టివ్ మోడ్లో ఉంటుంది ఇంటరాక్టివ్ మోడ్ అంటే ఒక క్వశ్చన్ దానికి నాలుగు ఆప్షన్స్ వస్తాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ లోడ్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క ప్రశ్న ఆ ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది ప్రశ్న కింద ఏబిసిడి లేదా వన్ టూ త్రీ ఫోర్ ఈ విధంగా నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఈ క్రింది వాటిలో కేంద్రక పూర్వ ఏకకణ జీవిని గుర్తించండి మనకు నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది బ్యాక్టీరియం అమీబా పారామీషియం క్లామ్డోమోనాస్ ఇందులో పాఠం మొత్తం కూడా విన్న తర్వాత ఇందులో మనము ఈ చివరిలో మనకు ఎంతవరకు అర్థమైందో తెలుసుకోవడానికి కోసం ఇది ఉపయోగపడుతుంది దీంట్లో మనకు తెలిసిన ఆప్షన్ను క్లిక్ చేసి ఇక్కడ ఆరో మార్క్ ఉంది కదా ఈ ఆరో మార్క్ను క్లిక్ చేసినట్లయితే ఇది సరైన సమాధానం అయినట్లయితే మనకు ఈ విధంగా రైట్ మార్క్ వచ్చి నెక్స్ట్ అని అడుగుతుంది అంటే నెక్స్ట్ అంటే ఇంకో క్వశ్చన్కి మనం వెళ్ళొచ్చు ఈ నెక్స్ట్ కొట్టినప్పుడు ఆ సరైన సమాధానం పూర్తి వివరణతోటి మనకి ఇక్కడ ఉంటుంది ఇంతకుముందు మనం చూపించిన ప్రశ్నలోని జవాబు ఇక్కడ పూర్తిగా వస్తుంది అది మనం చదువుకోవచ్చు అదేవిధంగా ఇంకో క్వశ్చన్ వచ్చింది ఈ క్వశ్చన్లో ఏదో మనం మనకు తెలిసిన ఆప్షన్ పెట్టినామనుకోండి ఒకవేళ ఇది తప్పైంది అనుకోండి తప్పైతే ఇక్కడ ట్రై అగైన్ అని వస్తుంది ఈ విధంగా సరైన సమాధానాన్ని మనం వచ్చే వరకు ఈ విధంగా క్లిక్ చేసు చేస్తూ పోయినట్లయితే సరైన సమాధానం నెక్స్ట్ అని వస్తుంది ఈ విధంగా ప్రతి పాఠానికి ఎనిమిది నుండి పది ప్రశ్నలు పెట్టబడ్డవి థ్యాంక్ యూ ఇట్లా అంటే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఎయిత్ క్లాస్ బయాలజికల్ సైన్స్ అండ్ ఫిజికల్ సైన్సెస్లో అన్ని అధ్యాయాలలో కూడా ఈ స్వీయ మూల్యాంకనం పిల్లల కోసము విద్యార్థుల కోసము ఇవ్వటం జరిగింది అందులో ఈ క్వశ్చన్స్లో ఎట్లా ఫ్రేమ్ చేయడం జరిగింది అంటే అది ఒకవేళ రాంగ్ అయితే ట్రై అగైన్ అంటే అతను ఆ విద్యార్థి మళ్ళీ వెనక్కి వచ్చి సరి అయిన ఆన్సర్ ఏదో మళ్ళీ చూసుకొని కరెక్ట్ ఆప్షన్ని ఎన్నుకునేంత వరకు ట్రై అగానే వస్తుందన్నమాట ఒకవేళ రైట్ వచ్చినట్టయితే అది ఆ విద్యార్థిని అప్రిషియేట్ చేస్తూ ఒక స్టార్ ఇస్తూ అసలు మళ్ళీ నెక్స్ట్కి వెళ్ళినప్పుడు అది ఎందుకు రైట్ అనేది వివరణ అనేది ఇవ్వటం జరిగింది ఈ విధంగా విద్యార్థి మూల్యాంకనం ద్వారా లర్నింగ్ అభ్యసనం అనేది జరిగే విధంగా ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ దీంట్లో ఇవ్వటం తీసుకోవడం అనేది జరిగిందండి సో ఇట్లా ఈ కార్యక్రమంలో అంటే ఇప్పుడు మనం తీసుకున్నాం కేవలం మన మిత్రులు సజెస్ట్ చేసినట్టుగా నెక్స్ట్ ఇయర్ కూడా ఎయిత్ అండ్ నైన్త్ ఏవైతే నాన్ లాంగ్వేజెస్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉన్నాయో మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ ఈ నాలుగు విషయాలలో కూడా మనం నెక్స్ట్ ఇయర్ చేసేటువంటి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం సో ఈ విధంగా ఈ క్యూఆర్ కోడ్స్ వాస్తవంగా క్యూఆర్ కోడ్ అవసరమా అంటే అన్నీ ఉపాధ్యాయుడు ఎంత ప్రయత్నం చేసినా కఠినమైన భావనలను చెప్పటంలో కొంచెం కష్టంగా ఫీల్ అవుతూ ఉంటాడు కాబట్టి ఉపాధ్యాయునికి సపోర్ట్ చేయడం కోసం విద్యార్థికి సపోర్ట్ చేసి భావనని సులభంగా అర్థం చేసుకోవడం కోసమే ఈ క్యూఆర్ కోడ్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి వీటి అందరినీ కూడా మీరు వాడుకుంటారని ఆశిస్తున్నాం చివరగా మరొక కాలర్ లైన్లోకి వచ్చారు వారిని చూద్దాం హలో 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 సార్ నమస్తే సార్ నమస్తే అండి చెప్పండి సార్ నా పేరు ఆనందం సార్ నేను వరంగల్ డిస్ట్రిక్ట్ అర్బన్ సార్ పెరగడపల్లి నుంచి మాట్లాడుతున్నాను సార్ చెప్పండి సార్ ఇది కేఎన్స్ కు ఏమైనా కనెక్ట్ చేసి మనకి ఏమన్నా పిల్లలకు చూపించే వస్తుందా ఎస్ సార్ చూపించవచ్చు రాజశేఖర్ గారు కాస్త మీరు డౌన్లోడ్ చేసిన కంటెంట్ డౌన్లోడ్ చేసిన కంటెంట్ మీరు యుఎస్బి స్టిక్ ద్వారా ఆ అప్లికేషన్కి ప్లగ్ చేసి చూపించవచ్చు లేదా ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా మీకు డైరెక్ట్లీ ఇందాక చూసినట్టు ఆ యుఆర్ఎల్ దీక్ష డాట్ గవ్ డాట్ ఇన్ స్లాష్ ఎక్స్ప్లోర్ ఆర్ స్లాష్ టీఎస్ స్లాష్ ఎక్స్ప్లోర్ అని కొడితే సో ఈ రెండు విధానాల ద్వారా మీరు చూపించవచ్చు ఓకే అంటే మనకి అట్లా కూడా చూపించేటువంటి అవకాశం ఉందండి కేయాన్ ద్వారా అది అది కూడా అంటే ఉపాధ్యాయునికి మంచి టూల్ అది అసలు దానికి చూపించడానికి ఆఫ్లైన్ కంటెంట్ ఏ మీడియం కేయాన్ మొబైల్ ట్యాబ్లెట్ ఎస్ థ్యాంక్ యూ భూమయ్య గారు మీరు చివరగా చివరగా ఉపాధ్యాయ మిత్రులందరికీ అదేవిధంగా విద్యార్థులందరికీ ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చూసినందుకు ధన్యవాదాలు అయితే మా దృష్టికి ఒక విషయం వచ్చింది ఇది మీకు తెలియజేయాలనుకుంటున్నాను కొన్ని జిల్లాలలో క్యూఆర్ కోడ్లు లేని పుస్తకాలు వెళ్ళినాయి అయితే అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఈ క్యూఆర్ కోడ్ను ఏ విధంగా యాక్సెస్ చేయొచ్చు అంటే టెక్స్ట్ పుస్తకం పైన ఒక పైన ఒక క్యూఆర్ కోడ్ ఉందండి ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే మొత్తం బుక్ వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం మనము నాలుగు టెక్స్ట్ బుక్లకి క్యూఆర్ కోడ్లు పెట్టడం జరిగింది తెలంగాణకు సంబంధించినంత వరకు దీక్షా పోర్టల్లో తెలంగాణ ల్యాండింగ్ పేజ్ ఒకటి రెండు రోజులలో మనకు అందుబాటులో వస్తుంది దాంట్లో కింద నాలుగు క్యూఆర్ కోడ్లను పెట్టడం జరిగింది తెలంగాణ స్టేట్ యొక్క దీక్షా పేజ్ కింద ఎయిత్ క్లాస్ ఫిజికల్ సైన్స్ తెలుగు మీడియం బయాలజీ తెలుగు మీడియం అదేవిధంగా బయాలజీ ఇంగ్లీష్ మీడియం ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం నాలుగు కోడ్లను ఆ స్కాన్ చేసుకున్నట్టు అయితే ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే ఎన్నిసార్లు అయినా మనం ఇంటి దగ్గర దాన్ని మనం చూడవచ్చు ఓకే థ్యాంక్ యూ భూమయ్య గారు అయితే ఈ క్యూఆర్ కోడ్స్ ఉపయోగించేసి విద్యార్థులందరూ కూడా ఒక అంటే ప్రతి విషయాన్ని కూడా ఎలాంటి అనుమానం లేకుండా డౌట్ లేకుండా అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ అలాగే ఉపాధ్యాయ మిత్రులకు కూడా దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని విద్యాశాఖ తరఫున ఎస్సీఆర్టీ తరఫున మీ అందరికీ కోరుతూ ఈ కార్యక్రమం ముగిద్దామండి ఓకే థ్యాంక్ యూ అందరికీ కృతజ్ఞతలు నమస్కారం